హాయ్ హలో నమస్తే ప్రజలారా, నేను మీ పామరోగు. వెల్కమ్ టు ఆకాశం టీవీ. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం నుంచి అయితే ఫస్ట్ రిజల్ట్ బయటకు వచ్చింది. అశ్వారావుపేట కాంగ్రెస్ విన్ అయింది. ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ అయితే చూసుకుంటా ఉన్నాము ఇప్పటికైతే. అసలు మరి ఎందుకు బిఆర్ఎస్ పార్టీ మీద ఇంత ప్రజలు దారుణంగా ఓడిపించే ప్రయత్నం చేసిల్లు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము ముందుకు చూసుకున్న లైవ్ చూస్తూ ఉన్నాం టీవీ నైన్ లో. బిఆర్ఎస్ పార్టీ అయితే 39 కాన్స్టిట్యూన్స్ లీడ్ అయితే ఉన్నది. కాంగ్రెస్ అయితే ఒక సీట్ ప్రస్తుతం గెలిచింది. ఏది ఆదినారాయణ అనే ఖమ్మం అశ్వారావుపేట గెలిచింది సీట్, అది డిక్లేర్ అయిపోయింది. తర్వాత కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు ఆధిక్యంలో ఉన్నాడు. బిఆర్ఎస్ పార్టీకి 39 లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 66, బీజేపీ 8, ఎంఐఎం ఇంకా 4 దాగాలని ఆగింది. అదర్స్ అంటే బిఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి అయితే లీడ్ లో ఉన్నట్టు కనిపిస్తా ఉంది. మరి బిఆర్ఎస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిందో, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అన్న తర్వాత మరి బిఆర్ఎస్ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిందో, మా మేనిఫెస్టో అనేది వీళ్ళు కాపీ కొట్టిలో అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళ మీద ప్రచారం చేస్తూ వెళ్ళిపోయి ప్రజల్లోకి. కానీ ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనుకుంటా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రద్దు చేసుకుంటా, లేదా ఎగ్జామ్ జరిగిన తర్వాత క్యాన్సిల్ చేసేసి విద్యార్థులను ఎప్పుడైతే వీళ్ళని ఇబ్బంది పడి చాలు చేసిందో, అప్పుడే వీళ్ళ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. గ్రామాలలోకి అయితే గ్రామాలలో చూసుకుంటున్న అయితే దళిత బంధు విషయంలో కూడా దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, 3 ఎకరాల భూమి కానివ్వండి, నిరుద్యోగ వృద్ధి కానీ, ఇప్పుడు చూసుకున్నట్టయితే బ్యాలెట్ ఓట్లలో ఫస్ట్ రిజల్ట్ అయితే మార్నింగ్ 8 o'clock వికాస్ రాజు గారు చెప్పినట్టయితే 8 గంటలకే రిజల్ట్ బయటకు వచ్చింది. బ్యాలెట్ ఓట్స్ పూర్తిగా 90% ఆ రోజే మనము ఆకాశం టీవీ ద్వారా మీకు లైవ్ మార్నింగ్ న్యూస్ లో కూడా చెప్పిన బ్యాలెట్ ఓట్స్ మొత్తం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి 90% పడిపోయినాయి. 8వ రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి ముందంజలో ఉన్నారు. సీతక్క ములుగులో మనం మీకు చెప్పిన ప్రజలారా, ములుగు నుంచి కూడా మీకు ఒక లైవ్ పెట్టాను. ములుగు నుంచి సీతక్క మినిమం 5 నుంచి 6 వేల ఓట్లతో గెలవబోతుందని. తర్వాత మంత్రి అయిన పంచాయత్ రాజ్ మంత్రి అయిన ఎర్రబెల్లి దయాగరావు పాలకుర్తి నియోజకవర్గంలో 7 వేల ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. మన ఆకాశ మీడియా ద్వారా మనకు తెలిసిన సమాచారం అదే. ఆ రోజు ఏదైతే యశస్విని రెడ్డి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారో, ఆ అభ్యర్థికి నామినేషన్ క్యాన్సిల్ చేసి కుట్ర చేస్తున్న ప్రజలారా, ఎర్రబెల్లి దయాకర్రావు ఒక 60 కలిసి అని మీకు చెప్పినాము. కానీ 100కి 100% మనం ఆకాశం మీడియా ద్వారా ఏదైతే వీడియో చేసినామో ఆ వీడియో చాలా ఎఫెక్ట్ పడ్డది ఎర్రబెల్లి దయాకర్రావుకు. దాని తర్వాత మనం చేసిన ఆకాశం మీడియా చేసిన వీడియో ఏదైతే ఉందో, యశస్విని రెడ్డి నామినేషన్ క్యాన్సిల్ కాకుండా ఆపినాం, అదే ఆకాశం మీడియా. తర్వాత ములుగు కాన్సెన్స్ కూడా మీకు చెప్పినాము. ములుగులో సీతక్క విషయంలో బిఆర్ఎస్ పార్టీ చాలా దుర్మార్గం ప్రవర్తిస్తారని వాళ్ళ కొడుకు మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తుంది. ఇటు చూసుకుంటే నిజామాబాద్ రూరల్ చూసుకుంటే నిజామాబాద్ అర్బన్ లో కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ అలీ గారు గెలిచే అవకాశం ఉండదు, అక్కడ లీడ్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. నిజామాబాద్ రూరల్ అని అయితే అక్కడ బిఆర్ఎస్ పార్టీ బీజేపీ అక్కడ మధ్యలో పోరు నడుస్తా ఉంది. ఇప్పుడు లైవ్ చూసుకున్నట్టయితే ప్రజలారా, ప్రస్తుతం 39 సీట్లలో బిఆర్ఎస్ పార్టీ ఆధిక్యం, 66 సీట్లు కాంగ్రెస్ పార్టీ. మరి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరనైతే నాయకులందరూ చేరుకున్నారు. కొంతమంది నాయకులు గాంధీ భవన్ దగ్గర ఉన్నారు. మరి కర్ణాటక నుంచి వెళ్ళి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మరి కేసీఆర్ కనుక కొంటడు కావచ్చని భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు మార్నింగే 5 నుంచి 6 బస్సులు తాజ్ కృష్ణ దగ్గరికి పంపించినట్టు మనకు సమాచారం అంటుంది. అక్కడ ఈ నాయకులు మొన్నటి నుంచి ఎలక్షన్ అయిన తర్వాత 30 తారీఖు ఎలక్షన్ ముగిసిన తర్వాత సాయంత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మొత్తం కర్ణాటక పంపించేసిండు స్పెషల్ ఫ్లైట్లలో. తర్వాత నిన్న నైట్ అంటే ఇవాళ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అదే అభ్యర్థులను తీసుకొచ్చి ఫుల్ సెక్యూరిటీతో తీసుకొచ్చి కర్ణాటకలో ఉన్న పోలీస్ సెక్యూరిటీతో తీసుకొచ్చి ఇక్కడ ఎవరి కాన్సన్స్ వాళ్ళ కాన్సన్ పంపించడం జరిగింది. మళ్ళీ యథావిధిగా స్పెషల్ ఫ్లైట్లు 3 నుంచి 4 స్పెషల్ ఫ్లైట్ తయారు చేసిల్లు, 5 నుంచి 6 బస్సులు ఇక్కడ తాజ్ కృష్ణ దగ్గర ఉన్నాయి. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే గెలుస్తా ఉన్నారో ఆ అభ్యర్థులను మొత్తం కర్ణాటక తరలించే, బెంగళూరు తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే మళ్ళీ వీళ్ళ పార్టీలో ఉన్న నాయకుల మీద గ్యారంటీ లేదా అన్నట్టు చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇంటికాడనే అయితే చాలా నాయకులు కార్యకర్తలు చేరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే గాంధీ భవన్ దగ్గర 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి
రెండు సార్లు కూడా ప్రజలు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం అయితే గాంధీ భవన్ దగ్గర ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ సంబరాల్లో మునిగి తెలుతా ఉన్నారు. అక్కడ అక్కడ చూసుకుంటుంటే గాంధీ భవన్ దగ్గర సంబరాలు జరుపుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇప్పటికైతే 6 నిమిషాలు 7 రౌండ్లు పూర్తయిపోయినాయి. ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా వచ్చే బ్రేకింగ్ న్యూస్లు మళ్ళీ మళ్ళీ రిజల్ట్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తా ప్రజలారా. చూస్తుండండి ఆకాశం టీవీ.